ఎప్పటికీ పోదు. దయచేసి ఒక్కసారికి దేశం కోసం ఆ కుటుంబం కోసం ఒక్కసారి పని చేద్దామండి అందరం, ఒక్కసారి పని చేద్దాం. ఒకవేళ ఆయన్ని సస్పెండ్ చేయాల్సి వస్తే, ఆయన్ని రాజకీయాల నుంచి దూరంగా పెట్టాల్సి వస్తే బెటర్ చంపేయండి. ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని నిర్మించారు కాబట్టి వాళ్ళ కుటుంబం ఉండకూడదు. ఈ దేశంలో ఒక సైన్స్ని డెవలప్ చేసిన, నవరత్నాలు అనే కంపెనీలు తీసుకొచ్చిన, లేదంటే సైన్స్కి సంబంధించి మనకి టీకాలు వేశారు, ఇవి కూడా వాళ్ళ పుణ్యమే, ఇది కూడా వాళ్ళ పుణ్యమే. ఈరోజు ఇస్రో పెద్ద రాకెట్ని పంపించింది, జంబో రాకెట్ని, అది కూడా కాంగ్రెస్ పుణ్యమే. అణుబాంబులు తయారు చేసింది, అది కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఈ దేశానికి ట్రంక్ రోడ్లు రోడ్లు నిర్మించింది, దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ అండి. బీజేపీ వచ్చిన తర్వాత, నేను బీజేపీ పార్టీ నన్ను, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశానికి ఫలానా పని చేశానని చెప్పమనండి చాలు. ఒక్క పని నేను అడిగేది ఒకటి, నన్ను నిజంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంతో మంది మిత్రులు నాకు ఫోన్ చేసి అన్నా మేము ఎట్లా ఖండించిన, ఒక్కసారి నువ్వన్నా ఖండించన్నా అని చెప్తే వచ్చాను ఇక్కడికి. నేను గుండెమే చేసుకొని చెప్పమనండి ప్రతి ఒక్కడికి. మోడీ గారి చర్యలు ఈ దేశంలో ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయలేరండి, చాలా తప్పు. ముఖ్యంగా మనందరం ఈ ఇంతమంది ఇంత హాయిగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే బలిదానాలండి, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కుటుంబం చేసిన బలిదానాల వల్ల ఈరోజు మనందరం కూడా ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామండి మనందరం. దయచేసి స్వార్థాలు పక్కన పెట్టండి, ప్రజలు నిజాయితీగా ఓటు ఫ్రీగా వేయటానికి రెడీగా ఉన్నారు. ఓటు వేయించుకునే పరిస్థితి మీ చేతుల్లో ఉంది, అది మీరు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది నిజమండి. మీకు ఉదాహరణకు నేను ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ గురించి చెప్తా, చిన్నది, ఆ రాష్ట్రం గురించి ఎక్కువ మాట్లాడను. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి, ఒక్క రూపాయి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టలేదండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలా. ప్రజలు ఎందుకు గెలిపించారు చెప్పండి, ఎందుకు? వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ మార్పును స్వీకరించడానికి నాయకులు సిద్ధం కావాలా. తెలంగాణలో అయినా అదే, ఆంధ్రాలో అయినా అదే, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఉన్న పరిస్థితి ఏంటంటే నాయకులు సమన్వయంగా పనిచేసి మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దిన ఈ పార్టీకి, ఆ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు రాహుల్ గాంధీ గారిని మరొక్కసారి ఆయన కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఈసారి దేశం నిలబడాల్సిన పరిస్థితి. ఆ దిశగా పనిచేస్తే పదవులు మనకు రాసిపెట్టుంటే అవే వస్తాయండి. ఎవరన్నా ఒక నాయకత్వం అప్పచెప్పినప్పుడు ఆ నాయకుడు వెనకాల నడవండి, ఆ నాయకుడు వెనకాల నడవండి, పదవులు దాని మా అవే వస్తాయి, నాకెక్కడ పోతాయి, పదవులు వస్తాయి ఖచ్చితంగా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా ఉంది ఆవేదన లోపల, మాట్లాడతా సందర్భం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఈ ఒక్కసారికి మనం దేశం కోసం నిలబడదామండి, రాహుల్ గాంధీ కుటుంబం కోసం నిలబడదామండి. ఈ ఒక్కసారికి నిలబడతారా? బాయ్ బాయ్ మోడీ బాయ్. థ్యాంక్ యూ. రాములు నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ, సభకు నమస్కారం.